రైట్ లక్ష్మీపారతి గారు మీరేం చెప్తారు మేడం నాకు ఈ పాయింట్ కావాలి జూనియర్ ఎన్టీఆర్ని చూస్తే చంద్రబాబుకు ఎందుకు అంత ద్వేషం అంత ఈర్ష్య ఏంటి ఆయన అంటే ఆయన ఫ్లెక్సీలు కనపడద్దు అంటారు ఆయన సినిమా పాటలకు కూడా డ్యాన్స్ లేదంటారు చంద్రబాబు సభల ముందు ఇక్కడ ఇక్కడ ఇందాక ఈ కుటుంబం అంటే ఎంతో ప్రేమ అని చెప్పి కుమ్మినేని గారు అన్నారు అది వాస్తవమైనటువంటి మాట మీకు ఇక్కడ ఒక సంగతి ఎవరి తెలియని సంగతి నేను చెప్తాను ఇంతమంది వైస్రాయ్ హోటల్లో చంద్రబాబుతో కలిసి తండ్రికి వ్యతిరేకంగా చేసి ఆయన్ని ముఖ్యమంత్రిని చేశారు తర్వాత కూడా మా ఇంటికి వచ్చి డబ్బులు తీసుకుని వెళ్లే వాళ్ళు ఎన్టీఆర్ గారి దగ్గర ఇది ఇంతవరకు బయట ఎప్పుడు నేను చెప్పలేదు వచ్చి డబ్బులు ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఎన్టీఆర్ గారి దగ్గరికి వచ్చి హరికృష్ణ తీసుకునేవారు హరికృష్ణ వచ్చాడని తెలిసి మిగిలిన వాళ్ళు పరిగెత్తుకు వచ్చేవాళ్ళు పోటీగా ఇట్లా తీసుకొని వెళ్ళేవాళ్ళు అట్లా చివరి క్షణం వరకు తండ్రి వాళ్ళని పోషిస్తానే ఉన్నాడండి అంత అంత తండ్రి అటువంటి తండ్రికి అసలు ప్రపంచంలో ఏ బిడ్డలకు కూడా ఉండరు నిజం కానీ వీళ్ళకు మన వీళ్ళకి అసలు మనస్సు అనేది లేదేంటండి ఏదో ఉంది కదా నీతి శాస్త్రం చెప్తోంది విషవృక్షోపి సంవర్జిత స్వయం విషవృక్షం అని తెలియదు విత్తనాలు నాటి అది పెరిగిన తర్వాత విషవృక్షం అని తెలిపి తెలిసింది అయితే స్వయంగా తనే నాటాడు గనక చేత్తు నసాంప్రతం సాంప్రతం ఎందుకంటే దాన్ని ఛేదించడానికి మనస్సు రాలేదట స్వయంగా తను పెంచి పోషించాడు గనక ఆ చెట్టుని అది విషవృక్షం అని తెలిసినా కూడా దాని గొడ్డలతో నరకాలంటే ఆ పెంచి పోషించిన యజమానికి బాధ కలుగుతుందట అట్లాగే ఎన్టీఆర్ గారి తన బిడ్డల స్వభావము అల్లుళ్ళ స్వభావము అన్నీ తెలిసి కూడా లాస్ట్ లో రామకృష్ణారావు గారు అదే అన్నారు వచ్చినప్పుడు నువ్వు అల్లుడి సంగతి తెలిసి కూడా ఎందుకు అట్లా మీరు ఉన్నారు అంటే నేను ఇంత దూరం వస్తుంది అనుకోలేదు అల్లుడు కదా నా పదవి తీసేంత స్థాయికి వెళ్ళిపోతాడు అనుకోలేదు ఏదో నన్ను ఇరుకునబెట్టి నా భార్యని ఇరుకునబెట్టి ఈ విధంగా రోజు పేపర్లో రాయిస్తాడు కదా ఆ విధంగా అనుకున్నాను తప్ప ఇంత దూరం వస్తాడు అని అనుకోలేదు అంటే అప్పుడే కూడా చంద్రబాబు మీద ఆయన ఎంత నమ్మకం ఉంచారో చూడండి ఎంత దుర్మార్గులండి అందుకే చెప్తుంది అంటే చెప్పండి చెప్ప ఒక్క మాట చెప్తాను ఈ భూమి తన భారం ఏదో చెప్తుంది అనమాట నా భారో గిరయేస్త నా భారో గిరయేస్త గిరులు పర్వతాలు నాకు భారం కాదు నా తరవో భారస్య తరువులు చెట్లు కూడా నాకు భారం కాదు కానీ కృతజ్ఞ భారో భారస్య కృతజ్ఞుడు చేసిన మేలు మరిచిపోయినటువంటి దుర్మార్గులు కొడుకులు గాని లేకపోతే అల్లుళ్ళు కాని కూతుళ్ళు గాని ఎవరైనా సరే లేకపోతే నమ్మిన వాళ్ళు కానీ వాళ్ళు మాత్రం వాళ్లే పెద్ద భారం నేను భరించలేనని చెప్పిందట అలాగే జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళు దూరం పెడుతున్నారు కదా ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ నాన్నగారి జరిగిన అన్యాయం దగ్గర నుంచి ఆ కుటుంబం దూరంగానే ఉన్నారు వాళ్ళు ఆ అబ్బాయి కళ్యాణరామ్ కాని జూనియర్ ఎన్టీఆర్ కానీ హరికృష్ణ ఈ ముగ్గురు వీళ్ళని ఏమి అభిమానంగా రావట్లేదు దగ్గరికి రావట్లేదు అప్పటి నుంచి కూడా వాళ్ళ నాన్నగారు చనిపోయినా కూడా అదే సాంప్రదాయాన్ని వాళ్ళు పాటిస్తూ ఉన్నారు తండ్రికి జరిగిన అవమానాన్ని వాళ్ళు ఏం మర్చిపోలేదు అది ఇది అందుకనే ఆ కుటుంబంలో సుహాసిన అమ్మాయిని తీసుకొచ్చి అప్పటికప్పుడు కూకట్పల్లిలో అమ్మాయిని నిలబెట్టారు అప్పుడు కూడా ఏమన్నా వీళ్ళు అన్న ఇద్దరు కూడా వాళ్ళే తమ్ముళ్ళేళ్ళు ఇద్దరు ఈ తమ్ముళ్ళు ఇద్దరు కూడా ఏం సపోర్ట్ చేయలేదు కదా ఆ అమ్మాయి స్వయంగా అక్క అయినప్పటికి కూడా సపోర్ట్ ఇవ్వలేదు వాళ్ళు అంటే ఎంత అవమానాన్ని వాళ్ళు మోసారో దాని వల్ల అర్థమవుతా ఉంది అందుకని వాళ్ళని ఎట్లాగూ దగ్గరికి రారు వీళ్ళ కొడుకు ఊడిగం చేయటానికే కదా వాళ్ళు వచ్చినా కూడా అది వాళ్ళకి అర్థం కాదా అంత తెలివి ఉన్నటువంటి అందులో కళ్యాణరామ్ బాగా చదువుకున్న పిల్లాడు అబ్బాయి అట్లాంటి వాళ్ళకి తెలియదా అందువల్ల రేపు మళ్ళీ ఈయన కొడుకు ఈ లోకేష్ పెద్ద చాలా మహా మహా మేధావి కదా అందువల్ల అతను ముఖ్యమంత్రి అయితే మీరు వచ్చి బానిసలాగానో లేకపోతే పక్కన పరిచారకుల అతను ఊడిగా చెయ్యండి అని చెప్పి పిలవటానికి అయితే రెడీగా ఉన్నాడు ఇతను కానీ వాళ్ళ ఆత్మాభిమానం ఉన్నవాళ్ళు గనక వాళ్ళు రావడానికి సిద్ధపడలేదు వాళ్ళు రారు గనుకనే ఇప్పుడు పక్క రాష్ట్రంలో ఉండేటువంటి ఆ ముసలాయన్ని ఈ ముసలాయన ఆ ముసలాయన్ని పట్టుకొచ్చారు మించి పెద్ద తేడా ఏం లేదు అంతే ఆయన కూడా ముసలాయన ఎన్నిసార్ ఎన్నిసార్లు ఆయన రాజకీయంగా స్టెప్స్ తీసుకున్నారు ప్రపంచం అందరికి కూడా తెలుసు రైట్ ఇంతకుముందు ఒక కాలర్ మాట్లాడుతూ నిజంగా బిడ్డలు ఆయనకి ఆ వయసులో సేవ చేస్తున్న అందుబాటులో ఉన్న లక్ష్మీపార్వతి గారిని పెళ్లి చేసుకునే వాళ్ళు కాదు అని అన్నారు నిజమే కదా ఆ వయసులో ఆయన పెళ్లి చేసుకున్నారంటే ఒక సేవ కోసం ఓ సర్వీస్ ఆయనకు కావాలి ఆయనకు తోడుగా ఆ వయసులో ఎవరో ఒకరు ఉండాలని నాకు అర్థం కాని విషయం మొన్న ఏదో ఒక అన్స్టాపబుల్ అని ఒక షో వస్తుంది బాలకృష్ణది అందులో చంద్రబాబు నాయుడు గారు కూర్చొని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఏదో ఎన్టీఆర్ గారిని కాళ్ళు పట్టుకున్నాము మనం ఒప్పించాము అది చేసాము ఇది చేసాం ఏదో అవన్నీ మాట్లాడుకున్నారు ఇవన్నీ పోతే పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళలను సమర్థించినటువంటి బాలకృష్ణ ఎందుకంటే పవన్ కళ్యాణ్తో కూడా ఆ కార్యక్రమం చేశారు అన్స్టాపబుల్ అనే కార్యక్రమం చేసినటువంటి బాలకృష్ణ ఎన్టీఆర్ గారికి ఆ వయసులో చేసుకున్న రెండో పెళ్లిని ఎందుకు నిజ నిజాన్ని బాలకృష్ణ సపోర్ట్ చేశాడండి ఫస్ట్ అతనే నిలబడ్డాడు మాకు బాలకృష్ణ రోజు రావటం నా అమ్మ అది చేసి పెట్టు ఇది చేసి పెట్టు అని అడిగి చనువుగా బాగుండేవాడు మా గవర్నమెంట్ వచ్చాక ఇంకా ఆశ్చర్యం ఏంటంటే కొడుకులు అందరూ వచ్చారండి కొడుకులు కోడళ్ళు అందరూ వచ్చి వాళ్ళు ఇళ్ళకి తీసుకుపోయారు మాకు బట్టలు పెట్టారు ఇందులో వినోదాలు ఇచ్చారు అప్పుడ కూడా దూరంగా ఉంది మాకు హరికృష్ణ లాస్ట్ రామకృష్ణ వీళ్ళిద్దరూ అలాగే ఆడపిల్లలు ఈ ఆడపిల్లలు రాలేదండి కలిసి రాలేదు ఇక అయితే ఈ ఆడపిల్లలు వాళ్ళ పిల్లలను మా దగ్గరే వదిలేసిపోయే వాళ్ళు మనవులు మనవరాళ్ళు మొత్తం నా దగ్గరే ఉండేవాళ్ళు అంత బాగున్నామండి కలిసిమెలిసి చివరిలో ఎప్పుడైతే ఈ దుర్మార్గుడు ప్లాన్ చేసుకున్నాడో అప్పుడు ఈ కుటుంబాన్ని విడగొట్టడానికి వాళ్ళ విషం నింపటం మొదలుపెట్టాడు దానికి తోడు ఉన్నారు వీళ్ళు ఈర్షతో రైలు పోతా ఉన్నారు అందువల్ల వాళ్ళు వీళ్ళ మనసుల్ని ఆ మగపిల్లలు కొంత అమాయకులండి ఎన్టీఆర్ కొడుకులు నాకు తెలిసి వాళ్ళని ఈజీగా వాళ్ళు లొంగదీశారు వాళ్ళు నా మీద విషం పోసారు బాలకృష్ణ బాగా చాలా బాగుండేవాడు అమ్మ అమ్మ అంటూ కానీ దురదృష్టం అతన్ని కూడా మార్చేశారు చివరికి చివరికి అందుకే వచ్చినప్పుడు నేను చెప్పాను బాలకృష్ణ బాబు నాకు అసలు ఎప్పుడైనా అధికారం కోసం నేను అడిగానా ఒక్క పదవి నేను తీసుకున్నాను పార్టీలో ఇదంతా అబద్ధం బాబు మీ నాన్నకు ద్రోహం జరుగుతూ ఉంది దయచేసి మీ భావన మీరు సపోర్ట్ చేయకండి అంటే ఏం నా నేనేం చేయలేను దాటిపోయిందన్నారు అంతలోనే ఎన్టీఆర్ గారు వచ్చి ఎంత భయంకరంగా తిట్టాడంటే నువ్వు వాడి తలకాయ నరికి తీసుకొస్తావు అనుకున్నాను నా కొడుకు అయితే ఆ పనిచేసేవాడివి అని ఆయన తిట్టాడు అనుకోండి అట్లా ఆ ఎన్టీఆర్ అభిమానం ఎన్టీఆర్ ఆభిజాత్యం ఎన్టీఆర్ గారికి ఉండేటువంటి ఆ నిబద్ధత పట్టుదల విలువలు ఆయన కుటుంబంలో ఎవరికీ లేవండి అది వాస్తవమైనటువంటి మాట చంద్రబాబు నక్క కంటే హీనుడు ఇంకా జంతువు పాపం అది దానికి ఎందుకు ఆ పేరు వచ్చిందో మనకు తెలియదు కానీ చెప్పండి చెప్పండి మేడం అట్లా అట్లాంటి ఒక పనికి తండ్రి ఎక్కడ తండ్రికి ఉన్న పేరు ఎక్కడ ఆయన పేరు వింటే చాలు దండం పెడతారు ఆయన కనపడకపోయినా కూడా ఆయన చూసిన వాళ్ళు జీవితంలో మర్చిపోలేరు ఇటువంటి ఒక మహాభా మహానుభావుడు భూమి మీద పుట్టాడు సినిమా రంగాన్ని అంత స్థాయికి తీసుకెళ్లాడు రాజకీయ రంగంలోకి వచ్చి ప్రక్షాళన చేశాడు కాంగ్రెస్ లేకుండా చేశాడు ఇన్ని విజయాలు సాధించిన ఒక మహా వ్యక్తి నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా గౌరవం అందుకున్నాడు ఎన్టీఆర్ అంటే స్వామీజీ అని జ్ఞాని జైలు సింగ్ లాంటి వాళ్ళు పాదాలకు నమస్కారం చేసేవాళ్ళు అలాంటి ఎన్టీఆర్ కడుపును పుట్టినటువంటి మీరు ఒక విష నాగు అది ఒక పనికి మాలిన విష నాగు అది దాని మాటలు నమ్మి ఇంత మహానుభావుడైన తండ్రిని వదిలిపెట్టి ఏ బిడ్డలైనా పోతారు ఇప్పటికైనా కూడా వీళ్ళకి ఆత్మవిమర్శ లేదు అసలు